బిఎం క్రియేషన్ లో మంచి సినిమా వచ్చింది భయ్యా. మామూలుగా లేదు, బ్యానర్ తగ్గట్టు కూడా సినిమా అదిరిపోయింది అనమాట. వి లవ్ బ్యాడ్ బాయ్స్ అనమాట, మామూలుగా లేదు భయ్యా, అద్భుతం నిజంగా. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం ఫుల్ లెంత్ కామెడీ, ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇద్దరు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు అసలు మామూలుగా, ఇంకోటి అతను హీరో అని చెప్పలేము భయ్యా, జీవించి అసలు మామూలుగా చేయలేదు. మనోడు అల్టిమేట్ మన క్యారెక్టర్ వైజ్ అయితే అసలు మామూలు కాదు. మనోడు ఇది రెండో సినిమా అల్టిమేట్గా చేసిండు అసలు, అందుకనే చెప్తున్నా హీరో కాదు భయ్యా, రియల్ హీరో మనోడు అయితే చాలా బాగుంది. ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్ల క్యారెక్టర్ వైజ్ కానీ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరు చాలా బాగా చేస్తారు. అలాగే నిజంగా ఆలిగర్ క్యారెక్టర్ వైజ్ అయితే సూపర్గా, డాక్టర్గా అద్భుతం అయితే ఆ కామెడీ సెన్స్ అనే టైమింగ్ అనేది చాలా వరకు ఆలిగర్ నుంచే తీసుకోవచ్చు. అలాగే పృథ్వీరాజ్ గారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అసలు మామూలుగాడు కాదు అయ్యా, నిజంగా ఆ టైమింగ్ సెన్స్ పోలీస్ ఆఫీసర్గా అయితే ఇంకో లెవెల్లో తీసేశారు. అలాగే కోసాని మురళీకృష్ణ గారు అయితే ఫాదర్ క్యారెక్టర్, హీరోయిన్స్కి ఫాదరు అసలు నిజంగా, ముగ్గురు ఆడపిల్లలకి తండ్రి అంటే అద్భుతం అనమాట క్యారెక్టర్ వైజ్. ప్రతి ఒక్కరు క్యారెక్టర్ చాలా ఎంజాయ్ చేసిన సప్తగిరి భద్ర, సప్తగిరి గారు అయితే కుర్రో మామూలు కుర్రు కాదనమాట, అది ఏ ముక్కలు అమ్ముకునేటువంటి క్యారెక్టర్ అసలు అద్భుతం. అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఫన్నీగా వెళ్ళిపోయింది, చాలా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. అంటే క్లాస్ మాస్ ఆడియన్స్ కాకపోయే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోద్ది. నిజంగా యూత్ మాత్రం, లవర్స్ అయినా ప్రతి ఒక్కరు అయినా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మూవీ. వి లవ్ బ్యాడ్ బాయ్స్ టైటిల్ తగ్గట్టు ఉంది సినిమా, మంచి మ్యూజిక్ రఘు కుంచే గారి. అయ్యో రఘు కుంచే గారి గురించి చెప్పాల్సిన అవసరం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అది సాంగ్స్ వాడినంటే ఇంకా అందులో ఆ డౌటే లేదన్నమాట. రఘు కుంచే గారికి బ్రాండింగ్ అంతే, ప్రతి ఒక్కరికి బాగుంది ఆ లొకేషన్స్ కానీ, కెమెరామెన్ గారు కానీ అసలు ఆ కెమెరామెన్ మ్యాన్ పెట్టిన ఫ్రేమ్స్ అయితే ప్రతి ఫ్రేమ్ కూడా హైలైట్. ఈ డైరెక్టర్ గారు పెళ్లి సీన్ ఉంటుంది భయ్యా, అదైతే ఇంకా ట్విస్ట్ మామూలుగా ఉండదు. సూపర్, నాకైతే ఓవరాల్ గా సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది భయ్యా. ప్రతి ఒక్కరికి చెప్తున్నా వి లవ్ బ్యాడ్ బాయ్ సినిమా మాత్రం మిస్ అవ్వదు. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్, మంచి ఫ్యామిలీతో వచ్చి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అసలు కామెడీ సినిమాలు రాక ఎన్ని రోజులే, ఎంత అద్భుతం. ఎవడి గోల వాడిది, ఇలాంటివి ఎప్పుడో పోతే చాలా ఉన్నాయి కానీ అన్నీ ఒక లెవెల్లో అయిపోయినాయి, ఇది ఇంకో లెవెల్లో వెళ్ళిపోయింది సినిమా. సూపర్, నాకు బాగా నచ్చింది అయ్యా. వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అన్న ఇప్పుడే చూసిన సినిమా, ఏమన్నా సినిమా అన్న అసలు మామూలు లేదన్న సినిమా మాత్రం. ఇలాంటి సినిమాలు చూసి చాలా అంటే చాలా రోజులు లేదన్న, అంటే ఒకప్పుడు సిద్ధార్థ్ కానీ బాయ్స్ మూవీ కానీ హ్యాపీడేస్ కానీ అలాంటి మూవీస్ చూసిన ఫీల్ అయితే నాకు వచ్చిందన్న. చాలా అంటే చాలా ఫ్రెష్ మూవీ అన్న, అంటే చాలా బాగా అనిపించింది. ముగ్గురు హీరోల, ముగ్గురు హీరోయిన్లు ఎవరికి వాళ్ళు ఆని ముత్యాలని చెప్పుకోవచ్చు అన్న. ఒక్కొక్కరిని మించి ఒక్కొక్కరు కాంపిటేటివ్గా చాలా అంటే చాలా ఎనర్జీతో చాలా మంచి సినిమా తీసుకొచ్చారన్న. మన డైరెక్టర్ గారు రాజు రాజేంద్ర ప్రసాద్ గారంట, మొన్న సినిమా తీసిండన్న హ్యాండ్స్ ఆఫ్ అన్న డైరెక్టర్ గారు. ఇలాంటి కామెడీ మూవీస్ని ఇలా హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం, కానీ వాళ్ళు ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా చాలా బాగా పెట్టుకున్నారు. అండ్ ప్రతి ఒక్క సెకండ్ మీకు అసలు బోర్ కొట్టదన్న, అసలు ఆ రేంజ్లో ఉంది మూవీ మాత్రం. మన మ్యూజిక్ అన్న, మన రఘు కుంచే గారన్న మన అందరికీ తెలుసు, ఆయన ఎలాంటి మ్యూజిక్ ఇచ్చారంటే అలాంటి మ్యూజిక్ ఇచ్చారన్న. బీజిఎం మాత్రం పీస్లో ఉందన్న, చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఈ బ్యానర్లో వచ్చిన మూవీ చాలా సక్సెస్ అయిందన్న. ఈ శివరాత్రికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ అని చెప్పుకున్నా. ఫ్యామిలీ తోటి, లవర్స్ తోటి, ప్రతి ఒక్కరు ఎవరితో పడితే వాళ్ళతోటి అందరూ కలిసికట్టుగా వెళ్ళండి. ఈ మూవీని చాలా సక్సెస్ చేయండి అన్న, చాలా బాగుంది. ఈ లవ్ బ్యాడ్ బాయ్స్ సినిమా అయితే చాలా చాలా బాగుంది, పర్టికులర్లీ అన్న అయితే చాలా బాగా చేశారన్న. నాకైతే సిద్ధార్థ్ గారి వాయిస్ సినిమా ఉంది కదా, అలాంటి త్రూ ఎంటర్టైన్మెంట్ సినిమా చూస్తున్నంతసేపు చాలా చాలా కామెడీగా ఉంటుంది. సప్తగిరి గారు కానీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ కానీ అందరూ చాలా చాలా చూస్తున్నంతసేపు చాలా చాలా ఫన్నీగా త్రూ అవుట్ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. ఎక్కడ మీకు బోర్ కొట్టదు, ఆ ట్విస్ట్లు కానీ ఆ కామెడీ సీన్స్ కానీ చాలా చాలా, అలీ గారి కామెడీ కానీ మిగిలిన ముగ్గురు హీరోయిన్ సప్తగిరి గారు, ముగ్గురు హీరోయిన్స్, ముగ్గురు హీరోలు చాలా చాలా బాగా. చాలా చాలా బాగా తీశారు. సో రఘు కుంచే గారి మ్యూజిక్ అయితే చాలా ప్లస్ అన్న, డాన్స్ అయితే చాలా బాగా వేశారు ఆ సాంగ్కి కానీ. సో డైరెక్టర్ గారు తీసుకున్న స్టోరీ యూత్కి కనెక్టే కాకుండా ఫ్యామిలీకి కూడా ఎలా ఉండాలి, పేరెంట్స్ ఎలా ఉండాలి అనేది క్లియర్గా చాలా మంచిగా చూపించాడు ఎంటర్టైన్మెంట్ వేలో. సో మీకైతే మీరు పెట్టిన పైసాకైతే పైసా వసూలు అనమాట, చాలా చాలా బాగుంటుంది. సో ప్రొడక్షన్ కానీ డైరెక్షన్ కానీ చిన్న సినిమా కానీ ఒక మంచి సినిమా అనమాట, అందరికీ నచ్చింది, ఎక్కడైతే బోర్ కొట్టదు. సో ఆల్ ది బెస్ట్ అన్న. అలా సూపర్గా ఉందన్న, మమ్మీ నవ్వి మేము చచ్చిపోయాము, సూపర్గా ఉందన్న మూవీ. చాలా ట్విస్ట్ మీద ట్విస్ట్లు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ కానీ, తర్వాత సప్తగిరి కానీ, మరి తర్వాత ఈయన కోసాని మురళీకృష్ణ గారు కానీ, మళ్ళీ అలీ గారు కానీ చాలా బాగా అద్భుతంగా వాళ్ళు కామెడీ బాగా చేశారు. నిజంగా అందరూ చూడవలసిన సినిమా, ఫ్యామిలీతో వచ్చి చూడవలసిన సినిమా, చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఎవరు దీంట్లో మళ్ళీ బూతులు కానీ ఏం లేవు, కానీ మస్తు పడిపడి నవ్వుతారు. సినిమా తప్పకుండా అందరూ చూడండి, చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా రావాలంటే కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంది కూడా.
తప్పకుండా చూడండి, మీరు ఊరు మిస్ కాకండి. ఈ రోజే టికెట్ బుక్ చేసుకుని మరి థియేటర్ రండి. మీ పక్కన పక్కన ఎక్కడ థియేటర్ ఉంటే కూడా వెళ్ళండి, చాలా సూపర్ గా ఉంటుంది మూవీ మాత్రం. మీరు ఇంకా డైరెక్టర్ గారు అయితే చాలా బాగా ఈ రోజులో బాగా తీశాడు. కొన్ని కొన్ని సినిమాలు కూడా వెళ్తున్నాయి, కానీ ఈ రోజుల్లో ఇప్పుడు ఉండే బడ్జెట్లో కూడా చాలా అద్భుతంగా స్టోరీ రాసి లాస్ట్ వరకు చూడండి, చాలా ఫన్నీ ఉంటుంది. రాజా సినిమా తప్పకుండా చూడండి రాజా, ఐ లవ్ యూ రాజా, రాజా బంగారు రాజా ఐ లవ్ యూ అన్నా. వీ లవ్ బ్యాడ్ బాయ్స్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. సినిమా అసలు మామూలుగా లేదు, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉన్నాం. అంటే ఇది ఒక కామెడీ మూవీ అనే కాకుండా కానీ ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ అన్న. అంటే లైక్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా ఉండాలి, పేరెంట్స్ తండ్రి ఇంకా కూతురు మధ్యలో బాండింగ్ ఎంత మంచిగా ఉండాలి, ఎలా ఉండాలి, అండర్స్టాండింగ్ కానీ అది కానీ మొత్తం డైరెక్టర్ గారు చాలా అంటే చాలా బాగా చూపించారు. నాకు అది పాయింట్ బాగా అంటే బాగా నచ్చిందన్న. ముగ్గురు హీరోలు, ముగ్గురు కూడా బ్యాడ్ బాయ్స్. అంటే మనం కూడా అందరం బ్యాడ్ బాయ్స్ ఉంటాం కదా, సో మీరు చూడండి సినిమా మీకే అర్థమవుతుంది ఆ ముగ్గురు బ్యాడ్ బాయ్స్కి ముగ్గురు గర్ల్స్ ఎలా లవ్ చేస్తారు, ఎలా అయితే వాళ్ళ మ్యారేజ్ ఎలా అయితే లాస్ట్ వరకు. కామెడీ అయితే మామూలుగా లేదు, మన ఆలీ గారు కానీ, పోసాని మళ్ళీ కృష్ణ గారు కానీ, పృథ్వీరాజ్ గారు కానీ, అసలు కామెడీ అయితే పడి పడి చచ్చిపోతాం భయ. కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా మూవీ అని చెప్తే వీలో బ్యాడ్ బాయ్స్ అనే సినిమా అయితే నేను చెప్తాను. అంటే ఒకప్పుడెప్పుడు బాయ్స్ అనేది ఫ్రెండ్స్గా క్యారెక్టర్ సిద్ధార్థ్ గారి బాయ్స్ మూవీ ఎలా అయితే వచ్చిందో, ఎంత సూపర్ హిట్ కొట్టిందో, సో సేమ్ అలానే ఈ మూవీ కూడా పక్కా బ్లాక్ బస్టర్ అయితే కొట్టేసింది. ముఖ్యంగా మ్యూజిక్, రఘుపుచ్చే గారి మ్యూజిక్ అంటే అసలు మామూలు మ్యూజిక్ కాదు, అది సాంగ్స్ వింటూ ఉండాలనిపిస్తుంది. సేమ్ అలానే డ్యాన్స్, హీరో హీరోయిన్ కలిసి డ్యాన్స్ చేస్తారు భయ్య, లాస్ట్ సాంగ్ ఒకటి ఉంటుంది మామూలు కాదు, ఆ సాంగ్ అయితే ఇద్దరిని చూస్తూనే ఉండాలనిపిస్తుంది. సో లాస్ట్ ఒకటే చెప్తా, ఈ మూవీని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళను, పెళ్ళికాను, లవర్ను, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలు కూడా ముందు బ్యాడ్ బాయ్ సినిమా చూడండి, ఎక్కడ మిస్ కాకూడదు. థ్యాంక్ యూ. ఇప్పుడే మూవీ చూసి వస్తున్నా, వీ లవ్ బ్యాడ్ బాయ్స్. మూవీ మాత్రం చాలా బాగుందన్నా. ఒక మనకు మూవీ చూసినంత సేపు కామెడీ మొత్తం మనకు వన్ మినిట్ కూడా బోర్ కొట్టదన్నా. అలా ఉంది మూవీ అయితే చాలా బాగుందన్నా. హీరో త్రీ ముగ్గురు హీరోస్ ఉంటారు, ముగ్గురు హీరోని వాళ్ళని అంటే ఒక్కడిని మించి ఒకరు, ఒక్కడిని మించి ఒకరు యాక్ట్ చేస్తుంటారన్నా. మనకు అలీ గారు ప్లస్ అందరు యాక్టర్స్ అయితే చాలా మంది ఉన్నారు దీంట్లో. మనకు వచ్చేసి కామెడీ చాలా ఉంటుంది, అందరు ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ, మనకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఈ వీక్ మూవీ అని చెప్పొచ్చు. ఇంకా మనకు మ్యూజిక్ వచ్చేసి మ్యూజిక్ బాగానే ఇచ్చిండ్రు. మన స్క్రీన్ ప్లే కానీ అన్ని ఒక నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండ్రు. ఈ వీక్ అయితే మనం అందరు మంచిగా చూడాల్సిన మూవీ. వీ లవ్ బ్యాడ్ బాయ్స్ సినిమా బాగుంది. ఒకప్పుడు మనం ఈ చిన్న చిన్న హీరోలు చేసిన సినిమాలు చూసాం ఆనందం అట్లా అటయాలు, ఏది 2005 2006, ఇది కూడా సేమ్ అట్లానే ఉంది. బాగా కామెడీ ఉంది, ఆలీ గారు ఉన్నారు, 30th ఇండస్ట్రీ పృథ్వీ గారు ఉన్నారు, కమెడియన్స్ మన మిమిక్రీ శివారెడ్డి గారు ఉన్నారు, బాగా నవ్వుకున్నాం. బోర్ అనేది ఏమి లేదు, హీరోయిన్స్ బాగున్నారు, వాళ్ళకి తగ్గట్టు హీరోస్ కూడా బాగున్నారు, ఎవరి క్యారెక్టర్స్ కూడా బ్రహ్మాండంగా చేశారు, చాలా బాగుంది సినిమా. అంటే బోర్ అంటే ఒక్కసారి అనిపించింది కానీ మళ్ళీ అన్నీ అందుకున్నారు, మళ్ళీ అన్నీ మళ్ళీ ఫ్యామిలీ అనేవి ఇచ్చారు. సినిమా బాగుంది, టైటిల్కి తగ్గట్టు బ్యాడ్ బాయ్సే, కానీ వాళ్ళ బోర్ కొంచెం మంచి క్వాలిటీస్ పెట్టారు, రాముడు లాగా అట్లా కొంచెం యాక్టింగ్ అయితే చేయించారు. బాగుంది సినిమా, అయితే బోరే లేదు, ఫ్యామిలీతో వచ్చి చూడవచ్చు, మనం తగ్గిలియ్యం లేదు. అలీ గారి ఫ్యామిలీ సూపర్, ఇక ఆయన కాయ కచోడీలు ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని బాగా చేశారు, చాలా బాగుంది సినిమా. బోర్ అనేది లేదు, బాగుంది, ఫ్యామిలీతో వచ్చి చూడండి హాయిగా నవ్వుకోండి. మోహన్ సార్ సినిమా చాలా బాగుంది, కామెడీగా ఉంది, జస్ట్ చూసిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేలా 3 అవర్స్ నవ్వుకుండా ఉంది, చాలా బాగుంది సినిమా, మీరు కూడా చూడొచ్చు, బాగుంది. ఎలా ఉంది సినిమా? బాగుంది. ఎలా ఉంది సార్? ఎలా ఉంది? Film was nice.